సో జూలై 16వ తారీఖు కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతుంది. జూలై 30న ఈ సినిమా రిలీజ్ అవుతుంది రాధేశ్యామ్. అలాగే ఆగస్టు 13న పుష్ప, అంటే అల్లు అర్జున్ది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు. సో ఈ మూడు సినిమాల్లో జనాలు ఏ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటున్నారు? చూపిస్తారు యాక్చువల్గా అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నేను ప్రభాస్ అనే చెప్తాను, అదేం లేదు. కానీ పాన్ ఇండియా స్టార్ కాబట్టి అంటే అల్లు అర్జున్ వాళ్ళు అంత లేదు, ప్రభాస్ అంతా ఉండొచ్చులే కానీ అంత లేదు ప్రభాస్ అంతా. సో నేను చెప్తున్నా కేజీఎఫ్ చాప్టర్ 2 జూలై 16న వస్తుంది కదా, దీనికి 2 వీక్స్ గ్యాప్, మరి రెండు సినిమాల మీద జనాలు ఎక్కువగా ఏ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటున్నారు? మ్యాక్సిమం రెండు అంటే చూపిస్తారు, డార్లింగ్ సినిమాకి చూపిస్తారు అనుకుంటా. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా డార్లింగ్ మా మూవీకి, చాలా గ్యాప్ వచ్చింది కదా. టూ అంటే అది కాదు నేను అనేది లవ్ స్టోరీ చాలా గ్యాప్ అంటే అతన్ని ఆ స్టో అంటే ఆ క్యారెక్టర్గా చూడాలని చాలా కోరిక, వెయిట్ చేస్తున్నారు. సో నేను అనుకుంటున్నా ప్రభాస్ది చూడొచ్చు అని అనుకుంటున్నా. లవ్ స్టోరీ కాబట్టి ప్రభాస్దే ఆబ్వియస్లీ బాగుంటుంది సినిమా ప్రభాస్ది అయితే. సో ఓకే, అంటే ఈ మూడు సినిమాల్లో అంటే రాధేశ్యామ్కిను మన కేజీఎఫ్ చాప్టర్ 2కి 2 వీక్స్ గ్యాప్, అలాగే మళ్ళీ పుష్పకి 13 డేస్ గ్యాప్. సార్ అంటే ఒక 20 డేస్ గ్యాప్లో అటు ఇటుగా వస్తున్నాయి అన్నమాట మూడు సినిమాలు. ఈ మూడు సినిమాల్లో ఏది ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టే దిశగా వెళ్తుంది, అంటే జనాలను ఎక్కువ ఏది అట్రాక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? రాధేశ్యామ్. రాధేశ్యామ్ ఫస్ట్ అయితే ప్రభాస్ది, తర్వాత కేజీఎఫ్ది, అది కూడా ఉంది మంచిగానే, అంటే ఫ్యాన్స్ బాగున్నారు. రాఖీ పైకి కేజీఎఫ్లో రావచ్చు, దాని ఏముంది, కేజీఎఫ్లో బాగానే ఉంటుంది, నాదేం లేదు. ఎక్స్పెక్టేషన్ ఉంది కదా కేజీఎఫ్కి, కేజీఎఫ్ చాప్టర్ 2 మీద ఇండియా వైడ్గా చాలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఇట్లా. ఓకే ఓకే థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్. సో జూలై 30న రిలీజ్ అవుతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు టీజర్లోనే. సో జూలై 16న కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుంది 2 వీక్స్ గ్యాప్లో, అంటే ఫస్ట్ అది రిలీజ్ అవుతుంది, తర్వాత రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ 13 డేస్ గ్యాప్లో పుష్ప రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా, అంటే అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో ఈ మూడు సినిమాల్లో జనాలు ఏ సినిమాకి ఎక్కువ ఆదరిస్తారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? నన్ను అడిగితే మూడింటికి మూడు సినిమాలు డిఫరెంట్, ఎందుకంటే కేజీఎఫ్ అనేది మొత్తం సస్పెన్స్ మూవీ, ఇదే రాధేశ్యామ్ వచ్చేసి లవ్ స్టోరీ, మళ్ళీ ఇంకా పుష్ప సరికి వచ్చేస్తేనేమో అది మొత్తం క్రైమ్ స్టోరీ కాబట్టి ఇంకా మూడింటికి మూడు ఫైట్ చేస్తా కానీ ఏదో విన్ అవుతుందో చెప్పలేము కదా. మూడు పోటాపోటీగా నడుస్తాయి. ఇప్పుడు సంక్రాంతికి మూడు పోటాపోటీగా నడిచినాయి, మాస్టరు, క్రాక్, అల్లుడు అదుర్సు, రెడ్ అందరికన్నా క్రాక్ హిట్, క్రాక్ రెడ్ నడిచింది, మాస్టర్ అంత నడవలేదు, అల్లుడు అదుర్సు నడవలేదు. సమ్మర్కి సమ్మర్కి స్టార్ హీరోలు వస్తున్నారు కదా, ఒక పక్క కేజీఎఫ్ చాప్టర్ 2 రాధేశ్యాము అండ్ పుష్ప, సమ్మర్కి ఆచార్య ఏంటంటే ఇంకా నన్ను అడిగితే చిరంజీవి నడవదు, ఆచార్య నడవదు అండి ఆచార్య. నాకు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. జాతి రత్నాలు అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ వేరే, ఎందుకంటే అది కామెడీ థ్రిల్లర్ కాబట్టి చాలా బాగుంది. అదొకటి శర్మానంద్ ఇప్పుడు రీసెంట్ సినిమా ఇస్తున్నాడు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రభాస్ చూసుకుంటే బాహుబలి అండ్ సాహో తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నాడు, సో డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఇప్పుడు చేస్తున్నాడు, అంటే అప్పుడు క్రేజ్ వేరు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. సో పాన్ ఇండియా స్టార్ కదా. సో ఈ లవ్ స్టోరీని ప్రభాస్ని ఇష్టపడే ఫ్యాన్స్ కానీ ఉండి సినిమా లవర్స్ కానీ దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అది ప్రతి మూవీ అనేది కొంతమందికే కనెక్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ అది కొంతమందికే సింక్ అవుతుంది, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు కానీ ఇంకా చూడాలి. సో అంటే ఈ మూడు సినిమాల్లో అంటే రికార్డులు బద్దలు కొట్టే దిశగా ఏ సినిమా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, జనాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా బజ్ దృష్ట్యా? డిపెండ్స్, అది అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. కానీ పుష్ప కేజీఎఫ్ అనుకుంటున్నారు పబ్లిక్ టాక్ బట్టి, చూడాలి. కానీ ఇక్కడ ఏంటంటే పుష్ప క్రైమ్ థ్రిల్లర్, మళ్ళీ ఇది రాధేశ్యామ్ లవ్ స్టోరీ, కేజీఎఫ్ సస్పెన్స్, ఇంకా చూడాలి. ఎక్స్పెక్టేషన్స్ అయితే రాధేశ్యామ్కి ఎక్కువ ఉంటాయి అన్న. రాధేశ్యామ్ కేజీఎఫ్ పుష్ప అంతకుమించి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సాహో కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా మంది వెళ్ళారు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసేసాడు, కానీ కలెక్షన్స్ బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్త డైరెక్టర్ కదా, సెకండ్ సినిమాది రాధాకృష్ణ రణరాజర్ అని తీశాడు కదా, ఈ సినిమాతో ఎట్లా ఆడిపిస్తారు అని. రాధేశ్యామ్ అయితే హిట్ అనుకుంటున్నారు, వాడి స్టైలు వాడి లుకింగ్ మొత్తం మార్చేసిండు. అల్లు అర్జున్ సైడ్కి వచ్చేస్తేనే అల్లు అర్జున్కి బాగా ఉన్నది ఏంటంటే డైలాగ్స్, ఐ మీన్ అంటే మాట్లాడే పద్ధతి, ఇంకా డాన్స్ ఉంటుంది. ఫస్ట్ సినిమా కదా అల్లు అర్జున్ పాన్ ఇండియా. సో ఈ సినిమాతో పుష్పతో పాన్ ఇండియా పరంగా కేజీఎఫ్ యష్ ప్రభాస్ లాగా తిని కూడా పాన్ ఇండియా స్టార్ అవుతారు అనుకుంటారా పుష్ప తర్వాత? ఈ
ఈజీగా హిట్ కొడతాడు రాధేశ్యామ్. ఖచ్చితంగా బాగుంటది. టికెట్లు దొరకకపోయినా కానీ జనాలు చూసేస్తారు, కొట్టుకుని మరైనా జనాలు చూస్తారు. ఎందుకంటే బ్లాక్లో కొడుకుని మరి చూసుకుంటారు. బాహుబలికే దొరకలేదని అంటే 1 వీక్, దీనికి ఇంకా దొరకవు. ఇంకా 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. వెళ్తే లవర్స్ తోటి వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలన్న. అంతే రాధేశ్యామ్. ఇందులో లవర్ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినామంటే ఇంకా చెప్పలేం, ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళినామంటే మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీ. సో మీరే అనుకుంటున్నారు? సో లవర్ బాయ్ లుక్లో ఫైనల్గా మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అని తెలుస్తుంది. సో ఎలా అనిపిస్తున్నాడు మీకు లవర్ బాయ్ లుక్లో? అనిపిస్తుండే ఇంకా 2 ప్రాజెక్టులు సైన్ చేశాడు కదా. ఈ సినిమా హిట్ అయిందనుకో ఇంకా ప్యాన్ ఇండియా ఇంకా వాడు ఇంకా వేరే లెవెల్. ఇంకా బాహుబలికే ఒక రేంజ్లో చూపించిండు అంటే ఇది ఒక వాడికి చిన్న లెక్క. ఇది ఇప్పుడు సాహో అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫ్యాన్స్ ఏమైనా హట్ అయ్యారా? హట్ అవ్వాలి. కానీ కొంచెం డిసప్పాయింట్ చేశాడు. మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ చూసినాము. అది నిజం చెప్తున్నా, నాకు సాహో 3, 4, 4th, 5th టైంకి అర్థమైంది, బాగా అర్థమైంది. కాకపోతే ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చింది, సెకండ్ టైం చూసినప్పుడు నచ్చింది, థర్డ్ టైం చూసినప్పుడు నచ్చింది, 5th టైం చూసినప్పుడు అదే నచ్చింది. కాకపోతే ఏంటంటే మెల్లగా అర్థమైంది అంతే. సాంగ్స్ కానీ సీన్స్ కానీ యాక్షన్ కానీ ప్రభాస్ వాకింగ్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి సూపర్. రాధేశ్యామ్లో కూడా ఎల్లో కలర్ కోట్ సీన్, ఇంకా ట్రైన్ సీన్ ఎట్లా ఉంది మొత్తం సూపర్. అందరు ఎక్స్పెక్టేషన్ రాధేశ్యాము ఆచార్య పట్టలెక్కేసినట్టు. ఇంకా అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఆచార్య ఒకటి ఇప్పుడు జాతిరత్నాలు దాని మీద పడ్డారు. శ్రీకారం రత్నాలు అనేది ఏంటంటే ఫస్ట్ ఏజెన్సీ సాయి శ్రీనివాస్ ఆచార్యతో ఫస్ట్ లుక్లోనే బాగా అట్రాక్ట్ అయ్యాడు జనాలకి మొత్తం. ఇంకా జాతిరత్నాల్లో మొత్తం ట్రైలర్ ఇంకా టీజర్తోని ఇంకా కామెడీ అని బాగా అర్థమైంది. పైగా రాహుల్ రామకృష్ణ ఇంకా ఎవర్రా నవీన్ పోలి శెట్టి ఇంకా ఇదన్నా పెళ్లి చూపుల హీరో. ఓకే, సో అయితే ఫైనల్గా రాధేశ్యాము మంచిగా అందరినీ అలరిస్తుంది ప్యాన్ ఇండియా పరంగా అనుకుంటారా? ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అందరు దాని మీద పెట్టుకుంటారా? ఆశ్చర్య వెళ్ళదు, ఎందుకంటే సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని పెద్ద సినిమాలే, ఏ చిన్న సినిమాలు కాదు. మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీ ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఉప్పెనే రీసెంట్గా రిలీజ్ అయింది వ్యాలంటైన్స్ 2 డేస్ ముందు. ఇప్పుడే పోయినాం సినిమాకి, అది చూడాలనిపిస్తుంది, రాధేశ్యామ్ చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జూలై 30th అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో జూలై 16th కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతుంది. 2 వీక్స్ గ్యాప్లో ఇది రిలీజ్ అవుతుంది. సో ఆగస్ట్ 13th చూసుకుంటే 13 డేస్ గ్యాప్లో పుష్ప రిలీజ్ అవుతుంది. అది అల్లు అర్జున్కి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంటే ఈ 3 మూవీస్లో జనాలు వైకుంఠపురం ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఈ సినిమా, అలాగే రంగస్థలంతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా, సుకుమార్ గారు అల్లు అర్జున్ గారి డైరెక్షన్లో ఇదొక బిగ్ హిట్ కావచ్చు. ఇది కానీ చెప్పలేము మనం. ఆయన కూడా మరి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతాడంటారా యశ్ ప్రభాస్ లాగా? కావచ్చు, చెప్పలేము అది. మనం ఏం చేద్దాం, అవ్వచ్చు. మీ ప్రిఫరెన్స్ ఏంటి ఈ 3 సినిమాల్లో? ఏది ఈ 3 సినిమాలు ఏది ఈగర్గా చూద్దామని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు? ఈ లాక్డౌన్ తర్వాత సినిమాలు చూడటమే చాలా రేర్గా అయిపోయింది. బట్ ఈ మధ్య వచ్చిన వాటికి వెళ్ళాను, ఇంకా వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను, అన్నీ చూస్తాను ఖచ్చితంగా. అన్ని సినిమాల మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? ఉన్నాను, ఖచ్చితంగా చూస్తాను. ఓకే, ప్రభాస్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. మీరు ప్రభాస్ ఫ్యానా? ఓకే ఓకే. సో లవర్ బాయ్ లుక్లో ఎలా అనిపించాడు మీకు? ఆ కట్అవుట్కి ఆ దానికి చాలా బాగున్నాడు. సో పూజా హెగ్డే పేరు ఫస్ట్ టైం కదా, వాళ్ళ జోడీ ఎలా ఉంటుంది అనుకున్నారు ఆన్ స్క్రీన్? ఆన్ స్క్రీన్ ప్రభాస్ అన్న పక్కన అంటే ఎవరైనా బాగానే ఉంటారు. చూద్దాం మూవీలో.